కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చల్పుత్ర్రావుని ఈరోజు నేను బుల్లితెర భాగోతం అనే కామెడీ కథ చదువుతున్నాను ఈ కథ హాసం అనే హాస్యపత్రికలో నవంబర్ రెండు వేల రెండులో ప్రచురించబడింది కథ పేరు బుల్లితెర భాగోతం కామెడీ కథ మా ఇంటికి ఎవరు వచ్చినా ప్రపంచంలోని ఎనిమిదవ ఏదో మా ఇంట్లోనే జరుగుతున్నట్టు కళ్ళు విప్పుకొని అదేమిట్రా అన్నట్టు ముఖంలో విడ్డూరపు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు అంతమంది అంతగా ఆశ్చర్యపోవటానికి కారణం మా ఇంట్లో టీవీ లేకపోవటం ఈ రోజుల్లో టీవీ లేని ఇల్లుందా ఇంట్లో ఒక పొయ్యి ఆ పొయ్యి మీదకి ఒక తెప్పాల అందులో వండుకోవటానికి బియ్యం గింజలు లేని వాళ్ళ ఇంట్లో కూడా ఓ టీవీ ఉంటుంది కనీసపక్షం పోర్టబుల్ టీవీ అయినా ఉండక తప్పదు ఇందులో ఏ ఒక్కటి మా ఇంట్లో లేకపోవటం మమ్మల్ని అందరూ అడవి మనుషులుగా ట్రీట్ చేయటానికి కారణం అయింది నేను మాత్రం అవేవి పట్టించుకోను మా పద్ధతులు మావి మా ఇష్ట ఇష్టాలు మావి పది మంది పోయే దారిన పోనంత మాత్రాన నేను ఎందుకు సిగ్గుపడాలి ఉలిపి కట్టెలా ఒంటరిగా నా దారిన నేను నడుస్తున్నందుకు నేను గర్వపడాలి నిజానికి గర్వం ఎందుకంటే మా ఇంట్లో టీవీ లేకపోయినా ఏ బంధువుల ఇంటికో స్నేహితుల ఇంటికో వెళ్ళినప్పుడు అక్కడ టీవీ ఉంటుంది గనక దాని కథ కమామిషు నాకు బాగా తెలుసు ఆ మధ్య ఒకసారి మా పెద్దనాన్నగారు అమ్మాయి ఇంటికి ఊళ్ళోనే ఉంటుంది కదా ఒకసారి పలకరించి వద్దామని వెళ్తే కుటుంబ సభ్యులందరూ కూర్చొని టీవీ సీరియల్ చూస్తున్నారేమో మమ్మల్ని చూడగానే ఎందుకు వచ్చారా అన్నట్టు ముఖాలు పెట్టారు రండి కూర్చోండి బాగున్నారా మంచినీళ్ళు తాగుతారా అంటూ పొడి పొడి మాటలు మాట్లాడుతూ చూపల్లి మాత్రం టెలివిజన్ స్క్రీన్లకే అంటించి ఆ రంగుళం కూడా మా వైపు తిప్పలేదు తల కరువుతీరా కబుర్లు చెప్పుకోవాలని వెళ్తే మా అక్కయ్య బావగారు మీరు విధి సీరియల్ చూస్తున్నారా పవిత్ర బంధం బాగుంటుంది కదూ మీరు ఈటీవీ ఎక్కువగా చూస్తారా జమినేనా అంటూ టీవీ పట్ల తమకున్న అంతా బయట పెట్టుకున్నారు మా ఇంట్లో టీవీ లేదు అని నేను చెప్తే అప్పుడు స్క్రీన్ మీద నుంచి కళ్ళు అందరూ ఒకేసారి మా వైపు తిప్పి మీవి ఒక బతుకులేనా అన్నట్టు చూశారు నేను మాత్రం వాళ్ళని వాళ్ళ చూపుల్ని పట్టించుకోనట్టు బుల్లితెర మీదకి దృష్టి సారించాను అదేదో సీరియల్ పేరు తెలియదు నేను వెళ్ళి కూర్చున్నప్పటి నుంచి ఆ హీరోయిన్ ఏడుస్తూనే ఉంది మధ్య మధ్యలో బరువైన డైలాగులు చెప్తూనే ఉంది ఇక మిగతా క్యారెక్టర్స్ అవస్థలు అన్నీ ఇన్నీ కావు ఎంచి ఎంచి హీరోయిన్కి ఓ అందమైన క్లిష్టమైన పేరు పెట్టారు రచయిత మృణాలిని అట నిమిషానికి పదిసార్లు డైలాగుకు కా చివరా ఈ చివరా ఆ పేరు ఉచ్చరించాలి ఒక్కలకు నోరు పలికి చావటం లేదు అందులో కొందరికి నాలుక కాస్త మందం కూడా నాయా విసుగు వచ్చేసింది మా ఆవిడ మాటిమాటికి నా వంక కోపంగా చూడటం మా పిల్లలు ఇక వెళ్దాం అన్నట్టు సైగిలు చేయడంతో ఇక వస్తాం అక్కయ్య అంటూ లేచాను అయ్యో అదేమిటి అప్పుడే వెళ్తారా అంటూ కూర్చున్న చోటు నుంచి కదిలింది మా అక్కయ్య వాళ్లకు టీ అన్నా పెట్టివ్వవే పాపం అంత దూరం నుంచి వచ్చారు అన్నారు మా బావగారు నాకు ఒళ్ళు మండిపోయింది మా శ్రీమతి వంక చూడలేక ముఖం దించుకున్నాను టీ నీళ్ళ కోసమే అంత దూరం నుంచి వచ్చినట్టు వాళ్ళ ట్రీట్మెంట్ చూసి వద్దు వద్దు వస్తాం అంటూ కంగారు పడిపోయాను టీ అయినా తీసుకోకుండా మీరు పోవటానికి వీల్లేదు అంటూ అక్కయ్య వచ్చి చేతులు పట్టుకొని కూర్చోబెట్టింది బలవంతంగా మొక్కుబడి మర్యాదలు ఎంత బాధాకరంగా ఉంటాయో అతిథిగా అప్పుడు మొదటిసారి నాకు అనుభవం అయింది తప్పనిసరి కూర్చున్నాం పలకరింపులు ఆదరింపు మాటలు ఆప్యాయతలు ఆదరణలు అన్నీ టీవీ వాల్యూమ్లో కలిసిపోయాయి మాటలు రాని బొమ్మల్లా గోడలకు అంటుకొని పోయిన చిత్రపటాల్లా కుర్చీలకు పోయాం నలుగురం ఒక్క క్షణం కుదురుగా ఒక చోట కూర్చొని పిల్లలిద్దరూ సైతం వాళ్ళ పిల్లల పక్కన సోఫాలో అస్థిమితంగా కదులుతూ మాటిమాటికి నా వంక దీనంగా చూస్తున్నారు టీలు బిస్కెట్లు వచ్చాయి బిస్కెట్ చేతిలో పట్టుకొని మా ఆవిడ తినొచ్చా మనుషులు తినేవేనా పొరపాటునా అంటూ నా చెవిలో గొనిగింది గుమ్మంలో అడుగు పెడుతూనే బౌ బౌం అంటూ మాకు స్వాగతం పలికిన అక్కయ్య గారి పెంపుడు కుక్కను దృష్టిలో పెట్టుకొని మా ఆవిడ వేసిన ఆ జోక్ నాకు నవ్వు తెప్పించింది అక్కడ ఆ ఇంట్లో ఉన్న అరగంట జైల్లో ఉన్నట్టు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై ఆఖరికి బ్రతుకు జీవుడా అని బయటపడ్డాం తలుపులు తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయింది ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇంటికి చుట్టాలు ఎవరో వచ్చారు ఇల్లు కిష్కిందలా ఉంది మా ఆవిడ మా ఆవిడలా లేదు అంటే నన్ను పట్టించుకోకుండా నేను ఇంటికి వచ్చానన్న స్పృహ లేకుండా వంటింట్లో వచ్చిన ఆవిడతో ఒక పక్కన కబుర్లు చెప్తూనే మరోపక్క అతిథి మర్యాదలు చేస్తోంది నాకు పొరపాటున ఏ పరాయి ఇంటికో వచ్చినట్టుగా అనిపించింది ఇంతకు వచ్చిన వారు ఎవరా అని ఆలోచిస్తుంటే మా బావమరిది మొలకు టవల్తో బాత్రూంలో నుండి ఊడిపడ్డాడు హలో బావగారు ఎలా ఉన్నారు అని ముఖమంతా నవ్వు పులుముకొని నన్ను పలకరించాడు బాగున్నారా అన్నయ్య గారు అంటూ మా బావుమరిది భార్య వంటింట్లో నుంచి బయటకొస్తూ కుసిన ప్రశ్నలు అడిగింది హాయ్ అంకుల్ అంటూ మా బావుమరిది ఇద్దరు కొడుకులు పిల్లల బెడ్రూమ్లోంచి వచ్చారు వివిధ వ్యూహాలతో శత్రు సైన్యం అకస్మాత్తుగా ఉన్నట్టుండి నన్ను చుట్టుముట్టినట్టుగా అనిపించింది నాకు ఎప్పుడొచ్చారు అని అడిగాను మర్యాదపూర్వకంగా పొద్దున్నే వచ్చాం పిల్లలకు దసరా సెలవులు కదా బోర్ కొడుతోంది అలా అలా తిరిగొద్దామంటే బయలుదేరాం కానీ మా పిల్లలు ఇక్కడికి వచ్చాక ఒక్క రోజులోనే బోర్ కొడుతోంది అంటున్నారు అదే మీ ఇంట్లో టీవీ లేదుగా వాళ్ళు అది లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు అవును కానీ అదేంటి బావుగారు సిటీలో ఉంటూ మీ ఇంట్లో టీవీ లేకపోవడం ఏంటి పల్లెటూరులో ఉండే మాకే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ కలర్ టీవీ ఉంది మరి మధ్య పాతది మార్చి ముప్పై వేలు పెట్టి ఎల్జీ టీవీ కొన్నాను మీరు చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ఉంటారలా ఉంది లైఫ్ ఉన్నది ఎందుకు పావుగారు ఎంజాయ్ చేయటానికేగా అంటూ కృష్ణ పరమాత్మ పోజులో హితబోధ మొదలుపెట్టాడు ఒళ్ళు మండిపోయింది నాకు నోటికి అడ్డు అదుపు లేకుండా అతను అలా వాగుతూ నన్ను పిసినారిగా బిల్డప్ ఇవ్వటం నాకు నచ్చలేదు ఆపద సమయంలో నా పక్కన నిలిచి కాస్త నాకు సపోర్ట్ చేస్తుందేమోనని మా ఆవిడ వంక చూశాను ఆశగా కానీ ఆవిడ మా వదిన అదే అంటోందండి ఇక టీవీ అలవాటైన పిల్లలు అత్తయ్య టీవీ లేకుంటే ఎలా పోని మీ పక్కింటికి వెళ్ళి చూసిరామా అని దీనంగా అడుగుతూ కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరుగుతున్నారు అంది ఆ మాటలకు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి అలాగే చూస్తుండి పోయాను ఏనాడు నోరు తెరిచి కనీసం పెళ్ళైన కొత్తలోనైనా టీవీ కొనపెట్టమని అడగని మా ఆవిడ పోయిన ఆదివారం అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు టీవీ పెట్టుకుని కూర్చుని మనల్ని పట్టించుకోలేదు అలాంటి ఇళ్లకు నన్ను మరోసారి రమ్మని పిలవకండి అని నాలుగు రోజుల వరకు నన్ను సాధించిన నా ఉత్తమ ఒక్క రోజులో ప్లేట్ మార్చేయటం వచ్చిన అతిథులకు టీవీ మర్యాద చేయలేకపోతున్నందుకు అంతగా బాధపడటం నాకు అబ్బురం అనిపించింది మన కోసం కాకపోయినా ఇంటికి వచ్చి వెళ్ళే వాళ్ళ కోసమైనా టీవీ కొరకు తప్పేలా లేదు స్వాగతంలా అనుకుంటున్నట్టు పెద్దగానే అనేసింది నేను వినాలని మెదడులో ఒకసారి ఆ టీవీ పురుగు కూడదు జొరబడిందంటే ఇక అంతే కుమ్మరి పురుగులా తొలిచేస్తూ ఉంటుంది మా బావుమరది భార్య చూడటానికి అలా బక పీసులా పెద్ద గాలొస్తే కొటుకుపోయేదానిలా ఉంటుంది కానీ అఖండురాలు ఎంత వాక్చాతుర్యం లేకపోతే మా ఆవిడని అలా ఒక్క రోజులో మార్చేయగలిగింది సంవత్సరాల తరబడిగా టీవీ మీద ఏర్పరచుకున్న ఆరోగ్యవంతమైన ఓ మంచి అభిప్రాయాన్ని క్షణంలో బుడిదల పోసిన పన్నీర్లా చేసేసింది అని నేను తీరుబడిగా కూర్చొని వేడి నెట్టూర్పులు విడుస్తూ ఉంటే మా పిల్లలిద్దరూ పరుగు పరుగున నా దగ్గరికి వచ్చి నా మూడు చూసి కాబోలు టక్కున ఆగిపోయి నువ్వడుగు అంటే నువ్వడుగు అని ఒకరినొకరు సైకిల్ చేసుకుంటూ ఉండటం కనిపించింది ఏమిటన్నట్టుగా చూశాను డాడీ మనం కూడా టీవీ కొందాం చాలా మంచి మంచి ప్రోగ్రాంలు వస్తాయని బోలెడ కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తాయని సుధీరు కిషోరు చెప్తున్నారు ఇప్పుడు వచ్చే టీవీలో ఇరవై ఇరవై ఒకటి ఛానల్స్ వస్తాయట ఒకటి నచ్చకపోతే ఇంకొకటి కూర్చున్న చోటు నుంచి రిమోట్తో మార్చుకొని చూడొచ్చట అన్నారు కోరస్గా నాకు పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నాయి ఆ మాటలు దానికి తోడు మా బావమరిది మీరు ఎంత చెప్పినా మీ డాడీ వినర్రా ఆయన ఒక కుపస్థం మండూకం ఈ రోజుల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక చక్కటి మీడియా టీవీ అదొకటి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టి పిల్లలకు జ్ఞానాభివృద్ధిని కలిగించాలన్న జ్ఞానం లేని మనిషి కొంతమంది జీవితాలు అంతే ఎవరంత చెప్పినా మారవు అన్నాడు నాకు మరింత మండింది టీవీ లేదు ఏం లేదు పొండవతలకి బాగుపడదాం లేదా మీకు అని ఒక్క కసురు కసిరాను పిల్లలు భయపడి అవతలకు వెళ్ళిపోయారు ఇంకా కోపం తగ్గక మా ఆవిడ వైపు తిరిగి నీకైనా బుద్ధి ఎవరి మాటలో విని పిల్లల్ని అలా రాయభారం పంపిస్తావా అన్నాను చిరాకుగా ముఖం పెట్టి దాంతో మా ఆవిడకు గిర్రున కళ్ళలో నీళ్లు తిరిగాయి నేను అన్నందుకు కాదు ఆ రోషం నేను అలా కసురుకోవటం వల్ల తన అన్న ముందు వదిన ముందు తన పరువు పోయిందని నేను మాత్రం ఏం చేయను ఇంతకుముందు ఎప్పుడన్నా ఆవిడ నేను పన్నెత్తు మాటైనా అన్నానా నా భార్యాపిల్లల ముందు నా బావుమరిది నన్ను పురుగుల అలా బావగారన్న గౌరవం లేకుండా దులిపేస్తుంటే నేను ఊరుకుంటానా బావుమరది మీదే కోపం దాని చెల్లెల మీద చూపించాను తిక్క కుదిరింది మరొకసారి ఇక నోరెత్తడే అనుకున్న ఆనందంగా కానీ నా ఆనందం ఎంతోసేపు నిలవలేదు నా బావుమరిది నాకన్నా తెలివిగలవాడని మాటలతోనే కాక చేతలతోనూ నన్ను దెబ్బతీయగలడని ఆ మర్నాడు కానీ నాకు తెలియలేదు ఉదయం ఆఫీస్కి వెళ్ళాలని నేను తయారవుతూ ఉంటే మా బావుమరిది నా దగ్గరికి వచ్చి మెల్లగా ఈరోజు మధ్యాహ్నం ట్రైన్కు మేము మా అన్నయ్య గారి ఊరికి వెళ్తున్నాం బావుగారు మీరు ఆఫీస్కి వచ్చేసరికి మేము ఉండమని ఇప్పుడు చెప్తున్నాను అన్నాను అమ్మయ్యా అనుకున్నాను మనసులోనే పిల్లలకు సెలవులని వచ్చావు కదా అన్నయ్య అప్పుడే ఈ ప్రయాణం ఏమిటి అంది మావిడ పానకంలో పొడకల ఆనందదాయకమైన ఆయన ప్రయాణానికి అడ్డు తగులుతూ అన్నయ్య దగ్గర రెండు రోజులుండి అట్నుంచి తమ్ముడు దగ్గరికి వెళ్ళి ఆ పైన మెల్లిగా ఇల్లు చేరుకుంటాం అన్నాడు మా బావుమరిది నన్ను బతికించారు మరెవరో బలి కాబోతున్నారు పాపం అని మనసులోనే అనుకున్నాను చుట్టాలు వెళ్ళిపోయారన్న సంతోషంతో ఆ సాయంత్రం అందమైన కుటీరం లాంటి మా ఇంటిని మనసులోనే తలుచుకుంటూ ఆ ప్రశాంతతను ఆ మనశ్శాంతిని అనుభవించటం కోసం ఆరాటంగా ఇంటికి వచ్చాను లోపల నుంచి గందరగోళంగా ఏవో మాటలు వినపడుతుంటే కుంపముంచి వచ్చిన చుట్టాలు ఇంకా చేయలేదా ఏంటి అనుకుంటూ బితుకు బితుకుమంటున్న గుండెలతో లోపలికి అడుగుపెట్టాను మా ఆవిడ ఆనందంగా ఎదురొచ్చి నా చేతిలో బ్రీఫ్ కేసు అందుకుంది వచ్చారా మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం అంది ముఖం హారతి పళ్ళెల్లా వెలిగిపోతుండగా ఎందుకు అడిగాను ఆసక్తిగా మనకు టీవీ వచ్చిందండి వెళ్తూ వెళ్తూ మా అన్నయ్య నా కోసం ఇది కొనిచ్చి వెళ్ళాడు ఎలా ఉందో చూడండి అంది అమ్మ బామ్మర్ది నన్ను ఇలా కొట్టావా అని మనసులో అనుకొని సిగ్గులేదు నీకు అలా ఎవరు ఏదిస్తే తీసుకోవడమేనా నీ మొగుడి పరువు పోతుందన్న ఆలోచనే రాలేదా నీకు అన్నాను పిచ్చి కోపంతో ఊగిపోతు నేను వద్దనే అన్నానండి అంతగా అవసరం అనిపిస్తే మీ బావగారు తెస్తారులే అన్నయ్యా అని కూడా అన్నాను కానీ ఒక్క తీరుగా బలవంతం చేశాడు ఆడపిల్లవు నీకు ఆ మాత్రం నేను కొనిపెట్టకూడదా పసుపు కుంకుమల కింద పట్టుచీర బదులు ఈ టెలివిజన్ కొనిచ్చాననుకో అన్నాడు అసలు బజారుకు వెళ్ళి కొని ఆటోలో పెట్టించుకుని వచ్చే వరకు కూడా నాకు ముందు తెలియదు తీరా వచ్చాక వద్దనటం అతిగా ఉంటుందని నేను మరీ ఎక్కువగా మొహమాట పడలేదు అంది శ్రీమతి టీవీ వచ్చినందుకు ఒక పక్కన లోపల సంతోషపడుతూ కాసేపు అరిచి వాడే నోరు మూసుకుంటాడులే అన్న ధోరణికి ఆమె ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నట్టు అనిపించింది నా నుండి తప్పించుకోవడం కోసం టీ వంకతో కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది పిల్లలు కొత్తగా పట్టిన టీవీ పిచ్చిలో కేరింతలు కొడుతూ నేను వచ్చిన విషయాన్ని కూడా పట్టించుకునే స్థితిలో లేరు టీవీ వచ్చినప్పటి నుంచి నట్టింటో తద్దినల్లా ఉంది నా పని మా ఇల్లు బుల్లి తెర పట్టిన ఇల్లు అయిపోయింది బాగుమరిది కొనిచ్చిన బాపత కనుక పొరపాటున కూడా నేను కన్ను అటు వేయడానికి వీల్లేదు వార్తల సమయంలో కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఆ విషయం కనిపెట్టిన దానిలా మా ఆవిడ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నన్ను బుజ్జగించి లాలించి చెయ్యి పట్టుకుని బుల్లితెర ముందు కూర్చోబెడుతోంది పిల్లలైతే స్క్రీన్కు అతుక్కుపోయి కదలటం లేదు ఒక్క స్కూలుకు మాత్రం తప్పనిసరి అన్నట్టు ముఖాలు మార్చుకొని వెళ్ళి వస్తున్నారు అదేం టీవీనో అదేం భాగోతము న్యూస్లో న్యూస్ ఉండవు అడ్వర్టైజ్మెంట్లు తప్ప సీరియల్స్లో కథ ఉండదు సీరియస్నెస్ తప్ప క్విజ్ ప్రోగ్రాముల్లో క్వశ్చన్స్ ఉండవు గిఫ్ట్ హ్యాంపర్ల గొడవ తప్ప కండోమ్స్లు కంఫిట్లు గుట్టు విడిచిపెట్టి స్క్రీన్ అంతా వ్యాపిస్తుంటాయి సిగ్గుతో పెద్దలు సిగ్గు లేకుండా కుర్రలు చూస్తుంటే అర్థం కాక పిల్లలు ఫేసులు అయోమయంగా పెట్టేస్తుంటారు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నట్టుగా రోజూ వచ్చే మేఘా సీరియల్స్ని మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తూ ప్రకటనలతో విసిగించే నిర్మాతలు సినిమా క్విజ్లు సినిమా పాటలు సినిమా ప్రకటనలు మిడ్ నైట్ మసాలాలు మూడు డబ్ల్యూలు అష్లు అంతా ఒక మాయాజాలం నట్టింటో నలుగురి ముందు జరుగుతున్న మోసం ఇది గురు అంటూ ఆడ యాంకర్లు వేసే ఈలలు డింబకా అంటూ సాహసం పేరిట చెట్లు పుట్టలు ఎక్కించటాలు పురుగులు పెంకులు తినిపించడాలు ఆఖరికి హెల్త్ ప్రోగ్రాంలో కూడా బాబుడి కట్టే యాంకరు భామల చిరునవ్వులు కులుకులు ఊగుళ్ళు తప్పవాయమరి వినేవాళ్లుంటే చెప్పేవాళ్ళు ఉంటారు ఫూల్ ఉంటే ఫూల్ చేసేవాళ్ళు ఉంటారు టీవీ ఇంట్లో ఉంటే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుస్తాయన్నాడు బామ్మరిది చేతబడి బాణామతి ఎలా చేయాలో సీరియల్స్లో చూపిస్తున్నారు అది చూసి నిజమనుకొని నమ్మి పల్లెటూరు జనాలు వాళ్ళ ఊళ్ళో ఏ అమాయకున్నో అనుమానించి సజీవ దహనాలు చెట్టుకు కట్టేసి కొట్టడాలు చేస్తున్నారు ఫైటింగుల పేరుతో ఎదుటివాడి ముఖం పచ్చడి చేసి హింస ఎలా చేయాలో దొంగతనాలు దోపిడీలు ఎలా చేయాలో సినిమాల్లో ప్రాక్టికల్గా పాఠాలు చెప్పేస్తున్నారు కుర్రకారుకు ఇవన్నీ పిల్లలు కళ్ళప్పగించుకొని చూస్తూ ఉంటారు తమకు తాము స్పైడర్ మ్యాన్లుగా సూపర్ మ్యాన్లుగా ఊహించుకొని అపార్ట్మెంట్ల మీద నుండి దూకి ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటారు అదొక ఫ్యాంటసీ ప్రపంచం అని తెలియక ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు చూడండి చూడండి మంచి ప్రోగ్రాం మోచత్తో పొడుస్తూ తిరిగి నన్ను టీవీ ప్రపంచంలోకి తీసుకొచ్చింది మా ఆవిడ నిన్న డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఇవాళ డ్యాన్స్ టూ థౌజండ్ టూ ఏ ప్రోగ్రాం చూసినా అంత సినిమా మయం మా చిన్నతనంలో మా పల్లెటూరులో రికార్డు డ్యాన్స్లని వేసేవాళ్ళు జనం ఒకటే ఈలలు కేకలు దద్దరిల్లిపోయేది అలాంటిదేగా ఇది ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నాను ప్రోగ్రామ్ చూస్తూ చాలండి మీ జోకులు ఏదైనా నచ్చకపోతే అలాగే ఉంటుంది ఇదంతా టీవీ మీద కోపమేగా అంది మావిడ సాధింపుగా టీవీ వచ్చి రెండు నెలలు అవుతోంది మా పిల్లలకు జ్ఞానమేమో కానీ కళ్ళజోడు మాత్రం వచ్చేసాయి పిల్లలు ఇదివరకట్లా చదవటం లేదని నా భయం కొద్దీ పుస్తకాలు ముందేసుకున్న చూపులు మాత్రం టెలివిజన్ మీద ఉంటున్నాయని గ్రహించాను మా ఆవిడలో కూడా మార్పు వచ్చింది ఇదివరకట్లా వంట రుచిగా చేయటం లేదు కూర మాడబెట్టడము పప్పులో ఉప్పు వేయడం మర్చిపోవటమో చేస్తోంది ఇదివరకటిలా నా పక్కన కూర్చొని కబుర్లు చెప్పటం లేదు ప్రేమగా పలకరించటం లేదు కొసరికొసరి ఆప్యాయంగా వడ్డించటం లేదు పైగా పలకరిస్తే కసురుకోవటం పని చెప్తే మొరాయించటం చేస్తోంది ఇది ఎంత దూరం పోతుందోనని నా గుండెలు పీచుపీచుమంటున్నాయి అలా అంటూ ఉండగా ఒక ఆదివారం మా అక్కయ్య బావగారు పిల్లలతో సహా ఆటో దిగారు ఇదేమిటి ఈ చెప్పా పెట్టకుండా రాక అని ఆశ్చర్యపోతూ ఉండగా మా టీవీ పాడైపోయిందిరా తమ్ముడు ఇంట్లో ఏమీ తోచటం లేదు అందుకే ఇలా వచ్చాం అంది మాకు ఆ టీవీ పాడయ్యే అదృష్టం ఎప్పుడు పడుతుందో కదా అని మనసులో అనుకొని పైకి మాత్రం మంచి పని చేశారు రండి రండి అని ఆహ్వానించాను వాళ్ళని చూడగానే మా ఆవిడ మా పిల్లలు ముఖాల్లో రంగులు మారాయి కృత్రిమ పలకరింపులు తెచ్చిపెట్టుకున్న నవ్వులతో తప్పనిసరి అన్నట్టు వాళ్ళని ఆహ్వానించారు నాకు బాధ అనిపించింది కోపం కూడా వచ్చింది తొందరగా అయిపోతుందన్న ఉద్దేశంతో కాబోలు మా ఆవిడ ఇంటికి వచ్చిన అతిథులకు ఇంత ఉప్మా చేసి పెట్టేసింది అది పోపు మాడి రవ్వ ఉండలు కట్టి పరమచండాలంగా ఉంది మేము కుటుంబ సమేతంగా అక్కయ్య గారింటికి వెళ్ళినప్పుడు టీవీ పిచ్చిలో వాళ్ళు మాకు ఎలాంటి మర్యాదలు చేశారో అచ్చం మేము అలాంటి మర్యాదలే చేసి అవమానించినట్టు అనిపించింది ఆ రోజు మేము ఎంత బాధపడ్డామో ఈరోజు వాళ్ళు అంతే బాధపడి ఉంటారని అనిపించి చిన్నతనం అనిపించింది వాళ్ళు వెళ్ళిపోయాక అందరికీ ఒక క్లాస్ తీసుకున్నాను మరోసారి ఇంట్లో ఇలా జరగడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చాను మీ అక్కయ్య వాళ్ళు కూడా మాతో మాట్లాడకుండా టీవీ చూస్తూనే ఉన్నారుగా వాళ్లకు టీవీ పిచ్చే ఎదురు సమాధానం ఇచ్చింది మా ఆవిడ రోషంగా అయినా వాళ్ళు వచ్చింది మన ఇంటికి అతిథులుగా అంటూ ఇంకా ఆ విషయాన్ని పొడిగించటం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఏదైనా జాడ్యం కూడదు అంటుకుంటే అది అంత త్వరగా వదలదు ఆ రోజు మా అబ్బాయి వణికే చేతులతో ప్రోగ్రెస్ కార్డు తెచ్చి నా చేతికి అందించాడు ఆశ్చర్యపోయాను ఒక్క నెలలో ఎంత మార్పు ఏ గ్రేడ్ నుండి సి గ్రేడ్కు దిగిపోయాడు కళ్ళలో నీళ్లు తిరిగినంత పనైంది నాకు లాభం లేదు ఏదో చెయ్యాలి పరిస్థితులు ఇంకా విషమించక ముందే ఏదో ఒకటి చేసేయాలి ఏం చేయను ఎవరికీ తెలియకుండా టీవీ ఏదైనా వైర్ కత్తిరించైనా లేక ఏ స్త్తో తెచ్చి నెత్తిన ఒకటేసి బద్దలు కొట్టైనా ఆలోచించాను తీవ్రంగా ఆలోచించాను మొదటి పని చేస్తే టీవీ రిపేర్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది రెండో పని చేస్తే రేపు ఈ పాటికి మా ఆవిడ మరో కొత్త టీవీ ఇంకా లేటెస్ట్ మోడల్ది కొన్నా కొనేస్తుంది ముగ్గురు అన్నలు ముద్దులు చెల్లెలు ఒక్క ఫోన్ కొట్టిందంటే ఏ అన్నో దిగబడి ఆడపడుచు లాంఛనం కింద మరో టీవీ సెట్ కొనిచ్చి వెళ్ళినా వెళ్తాడు అనుకున్నాను ఏదో చేయాలి ఏదో చేయాలి శాశ్వత పరిష్కారం ఏదో కనుక్కోవాలి అని ఆలోచిస్తుండగా మా ఆవిడ ఏదో కొంప మునిగిపోయినట్టు ఒక్క కేక పెట్టింది ఏమిటా అని పరుగు పెట్టాను మీకు ప్లెజెంట్ సర్ప్రైజ్ అలా చూడండి అంది టీవీ స్క్రీన్ వంక చూపిస్తూ చూశాను చూసి అయిపోయాను డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాంలో మా అమ్మాయి మరో అబ్బాయితో కలిసి జోడీ డ్యాన్స్ చేస్తోంది షార్ట్ స్లీవ్లెస్ వేసుకొని వయసుకు తగని వయ్యారాలు ప్రదర్శిస్తూ రికార్డ్ డ్యాన్స్ చేస్తోంది మా ఆవిడ చప్పట్లు కొడుతూ తెగ మురిసిపోతుంది మా పిల్లలు కేరింతలు కొడుతున్నారు పాట అయిపోగానే ఫోన్ల మీద నుంచి ఫోన్లు ఎంతమందికి చెప్పి ఉంచిందో మా ఆవిడ అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఆనందం పట్టలేకపోతున్న ఆవిడని చూసి స్టాప్ ఇట్ అని పెద్దగా అరిచాను ఆవేశంతో ఊగిపోతూ ఆ తర్వాత ఆ సాయంత్రమే సీరియస్గా నేను బట్టలు సర్దుకోవటం చూసి కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది మావిడ కాశీకి కాశీక అదేంటి సన్నాసుల్లో కలవడానికి దానికి అంత దూరం ఎందుకు అనుకోకుండా నోటి నుంచి వచ్చిన ఆ మాటలకు నొచ్చుకొని నాకు మరింత కోపం వస్తుందేమోనని కంగారు పడి తడబడి ఇప్పుడు అకస్మాత్తుగా కాశీ ప్రయాణం ఎందుకండి అంది పనుందిలే అని చెప్పి బయటపడ్డాను మూడు రోజుల తర్వాత మా ఆవిడకు ఒక ఎస్టీడీ కొట్టి నేను కాశీ నుంచి మాట్లాడుతున్నాను నేను ఒక ముఖ్య విషయం చెప్తున్నాను జాగ్రత్తగా విను కాశీ యాత్రకు వచ్చిన వాళ్ళు ఇష్టమైన వస్తువును దేన్నైనా వదిలేయాలని మళ్ళీ జీవితంలో దాన్ని ముట్టుకోకూడదని అంటారు కదా నేను కాశీలో టీవీని వదిలేశాను మన కుటుంబ సభ్యుల అందరి పేర్లు చెప్పి వదిలేశాను టీవీ వదిలేశారా ఆవిడ షాక్ తిన్నట్టు తెలుస్తోంది అవును మాట తప్పితే బిడిసి కొడుతుందిట అరిష్టం ఆ మాట నిజమే కానీ కూరలు అవి వదిలేస్తారు కానీ టీవీ వదిలేయటం అదేంటండి అదంతే అని టపీమని ఫోన్ పెట్టేశాను మా ఫ్రెండు నుంచి బయలుదేరి రెండో రోజు ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది బుల్లితెర భూతం వదిలిన ఇల్లులా ఉంది పిల్లలు చేతుల్లో పుస్తకాలతో కుర్చీల కంటకొని పోయి కూర్చున్నారు వంటింట్లో నుంచి గుమగుమ్మల వాసనలు వీధి వరకు వస్తున్నాయి సౌండ్ రాకుండా మనసులోనే పగలబడి నవ్వుకున్నాను సెంటిమెంట్తో ఎంత క్లిష్టమైన పనినైనా ఎంత అవలీలగా సాధించవచ్చో అనుభవపూర్వకంగా తెలుసుకున్నందుకే ఆ ఆనందం ఇదండి బుల్లితెర భాగవతం విన్నందుకు ధన్యవాదాలు